ఈరోజు 18th గ్రూప్ మూలకాల్లోని జినాన్ ఫ్లోరైడ్ సమ్మేళనాల యొక్క నిర్మాణాలు, ఫస్ట్ క్లాస్లో చూసినట్లయితే జడవాయు మూలకాల యొక్క ధర్మాలు, నెక్స్ట్ వన్ జడవాయు మూలకాలలో చూసినట్లయితే జినాన్ ఫ్లోరైడ్ యొక్క సమ్మేళనాల తయారీ, నెక్స్ట్ వన్ను జినాన్ డైఫ్లోరైడ్ యొక్క నిర్మాణం అనేది చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, సెకండ్ వన్ చూసినట్లయితే జినాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క నిర్మాణం. ఈ జినాన్ టెట్రాఫ్లోరైడ్ని చూసినట్లయితే ఏ విధంగా తయారు చేస్తామంటే, జీనాన్ని రెండు మోళ్ళ ఫ్లోరిన్ సమక్షంలో 1:5 రేషియోలో చూసినట్లయితే 873 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద 7 బార్ పీడనము సమక్షంలో చర్య జరిపించినట్లయితే జీనాన్ టెట్రాఫ్లోరైడ్ ఏర్పడుతుంది. జీనాన్ని రెండు మోళ్ళ ఫ్లోరిన్ సమక్షంలో 1:5 రేషియో నిష్పత్తిలో చూసినట్లయితే 873 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద చర్య జరిపించినప్పుడు జినాన్ టెట్రాఫ్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ జినాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క నిర్మాణం అనేది ఇప్పుడు చర్చిద్దాం. జినాన్ టెట్రాఫ్లోరైడ్లో చూసినట్లయితే జినాన్ అనేది కేంద్రక పరమాణు. ఈ జినాన్ కేంద్రక పరమాణు అనేది రెండవ ఉద్దీజిత స్థితిలో చూసినట్లయితే ఎలక్ట్రాన్ విన్యాసము 5s2 5p4 5d2, అంటే రెండవ వృద్ధిక్త స్థితిలో చూసినట్లయితే పిఎక్స్ కాకుండా పివై మరియు పిజెడ్లో చూసినట్లయితే మొదటి వృద్ధిక్త స్థితి నుంచి రెండవ వృద్ధిక్త స్థితిలో చూసినట్లయితే డి ఆర్బిటాల్లోకి రెండు ఎలక్ట్రాన్లు అనేవి ఉత్తేజితం చెందడం జరుగుతుంది. కాబట్టి జినాన్ కేంద్రక పరమాణు యొక్క రెండవ ఉత్తేజిత స్థితి ఎలక్ట్రాన్ విన్యాసం ప్రకారం 5s2 5p4 5d2. ఈ జినాన్ కేంద్రక పరమాణు యొక్క రెండవ ఉత్తేజిత స్థితి ఎలక్ట్రాన్ విన్యాసం ప్రకారం జినాన్ కేంద్రక పరమాణు అనేది sp3d2 సంకరికంలో పాల్గొని ఎన్ని శంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది? 6 శంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. అంటే s ఆర్బిటాలు 1 p ఆర్బిటాలు 3 d ఆర్బిటాలు 2, టోటల్గా 6 శంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. ఈ 6 శంకర ఆర్బిటాల్లో చూసినట్లయితే జీనాన్ అనేది చూసినట్లయితే 4 ఫ్లోరిన్ పరమాణుల చేత 4 బంధజంట ఎలక్ట్రాన్లని 4 ఫ్లోరిన్ పరమాణుల చేత 4 బంధజంట ఎలక్ట్రాన్లను ఏర్పరుస్తుంది. మరియు రెండేమో ఒంటరి జంట ఎలక్ట్రాన్లను ఏర్పరుస్తుంది. టోటల్గా చూసినట్లయితే 6 శంకర ఆర్బిటాలు, s ఆర్బిటాలు 1 p ఆర్బిటాలు 3, నెక్స్ట్ వన్ చూసినట్లయితే d ఆర్బిటాలు 2. ఏ సంకరికంలో పాల్గొన్నది? sp3d2 సంకరికంలో పాల్గొని వెస్పర్ సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే సమతల చతురస్ర నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ సమతల చతురస్ర నిర్మాణంలో చూసినట్లయితే జినాన్ పరమాణు అనేది 4 ఫ్లోరిన్ పరమాణుల చేత 4 ఏకబంధాలను ఏర్పరుస్తుంది. 1 2 3 4 4 ఏకబంధాల్లో చూసినట్లయితే ఏ బంధాలను ఏర్పరుస్తుంది? 4 సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. 4 సిగ్మా బంధాలతో పాటు ఏమున్నవి? 2 ఒంటరి జంట ఎలక్ట్రాన్లు ఉన్నవి. అంటే టోటల్గా 6 బంధజంట ఎలక్ట్రాన్లతో చూసినట్లయితే సమతల చతురస్ర నిర్మాణాన్ని ఏర్పరుస్తుందండి. ఇది జినాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క నిర్మాణం. మరొకసారి చూసినట్లయితే జినాన్ టెట్రాఫ్లోరైడ్ని ఏ విధంగా తయారు చేస్తాము అనంటే, ఫస్ట్ జినాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క తయారీ. జీనాన్ని రెండు మోళ్ళ ఫ్లోరిన్ సమక్షంలో 873 కెల్విన్లు 7 బార్ పీడనం వద్ద చర్య జరిపించినట్లయితే జినాన్ టెట్రాఫ్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ జినాన్ టెట్రాఫ్లోరైడ్లో జినాన్ పరమాణువు అనేది కేంద్రక పరమాణువు. ఈ జినాన్ కేంద్రక పరమాణువు రెండవ ఉద్దిక్త స్థితి ఎలక్ట్రాన్ విన్యాసం ప్రకారం 5s2 5p4 5d2. 5s2లో చూసినట్లయితే 2 ఎలక్ట్రాన్లు, 5p4లో చూసినట్లయితే 4 ఎలక్ట్రాన్లు, 5d2లో చూసినట్లయితే 2 ఎలక్ట్రాన్లు. ఈ జినాన్ కేంద్రక పరమాణు రెండవ ఉత్తేజిత స్థితి నందు sp3d2 సంకరికంలో పాల్గొని 6 శంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. ఈ 6 శంకర ఆర్బిటాలలో చూసినట్లయితే 4 ఫ్లోరిన్ పరమాణుల చేత 4 బంధజంట ఎలక్ట్రాన్లు చూసినట్లయితే ఏకబంధాలు సిగ్మా బంధాన్ని ఏర్పరుస్తున్నాయి. రెండేమో ఒంటరి జంట ఎలక్ట్రాన్లని కలిగి ఉంటుంది. వెస్పర్ సిద్ధాంతం ప్రకారం
ఈ జీనాన్ టెట్రాఫ్లోరైడ్ అనేది sp3d2 సంకరికంలో పాల్గొని సమతల చతురస్ర నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ సమతల చతురస్ర నిర్మాణంలో జీనాన్ కేంద్రక పరమాణు నాలుగు ఫ్లోరిన్ల చేత నాలుగు ఏకబంధాల్లో చూసినట్లయితే నాలుగు సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది మరియు రెండేమో ఒంటరి జంట ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. ఇది జీనాన్ టెట్రాఫ్లోరైడ్ యొక్క నిర్మాణం అండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే థర్డ్ వన్ చూసినట్లయితే జీనాన్ హెక్సాఫ్లోరైడ్ ఈ జీనాన్ హెక్సాఫ్లోరైడ్ని ఏ విధంగా తయారు చేస్తాము? జీనాన్ని మూడు మోళ్ళ ఫ్లోరిన్ సమక్షంలో 573 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద 60-70 బార్ పీడనం వద్ద చర్య జరిపించినట్లయితే జీనాన్ హెక్సాఫ్లోరైడ్ ఏర్పరుస్తుంది. జీనాన్ని మూడు మోళ్ళ ఫ్లోరైడ్ సమక్షంలో 573 కెల్విన్లు మరియు 60-70 బార్ పీడనం వద్ద చర్య జరిపించినప్పుడు జీనాన్ హెక్సాఫ్లోరైడ్ ఏర్పరుస్తుంది. ఇప్పుడు జీనాన్ హెక్సాఫ్లోరైడ్ యొక్క నిర్మాణం. జీనాన్ హెక్సాఫ్లోరైడ్లో జీనాన్ అనేది కేంద్రక పరమాణువు. మూడవ ఉత్తేజిత స్థితి లేదా మూడవ ఉత్తేజిత స్థితి నందు ఎలక్ట్రాన్ విన్యాసం 5s2 5p3 5d3. 5s2 5p3 5d3 ప్రకారం 5s2లో రెండు ఎలక్ట్రాన్లు, 5p3లో మూడు ఎలక్ట్రాన్లు, 5d3లో చూసినట్లయితే మూడు ఎలక్ట్రాన్లు. కాబట్టి టోటల్గా చూసినట్లయితే జీనాన్ కేంద్రక పరమాణు మూడవ ఉద్రిక్త స్థితి నందు sp3d3 సంకరికంలో పాల్గొని ఏడు సంకర ఆర్బిటాల్ని ఏర్పరుస్తుంది. ఏడు సంకర ఆర్బిటాల్లో ఒకటేమో ఎస్ ఆర్బిటాలు, మూడేమో పి ఆర్బిటాలు, మూడేమో డి ఆర్బిటాలు, 7 సంకర ఆర్బిటాల్ని ఏర్పరుస్తుంది. ఈ 7 సంకర ఆర్బిటాల్లో చూసినట్లయితే జీనాన్ కేంద్రక పరమాణు ఆరు ఫ్లోరిన్ పరమాణుల చేత ఆరు సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది మరియు ఒకటేమో ఒంటరి జంట ఎలక్ట్రాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి జీనాన్ కేంద్రక పరమాణు మూడవ ఉద్రిక్త స్థితి నందు sp3d3 సంకరికంలో పాల్గొని వెస్పర్ సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే విచలనము చెందిన పెంటాగోనల్ బైపిరమిడల్ నిర్మాణం, విచలనము చెందిన పెంటాగోనల్ బైపిరమిడల్ నిర్మాణము లేదా ఆక్టాహైడల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. మరియు ఆరు ఫ్లోరిన్ పరమాణుల చేత ఆరు ఏకబంధాల్లో చూసినట్లయితే ఆరు సిగ్మా బంధాలు, ఒకటేమో వంట జంట ఎలక్ట్రాన్ కలిగి ఉందండి. ఇది జీనాన్ హెక్సాఫ్లోరైడ్ యొక్క నిర్మాణం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ జీనాన్ ఫ్లోరైడ్ యొక్క నిర్మాణాలు. మరొకసారి జీనాన్ హెక్సాఫ్లోరైడ్ యొక్క నిర్మాణం. జీనాన్ హెక్సాఫ్లోరైడ్లో జీనాన్ అనేది కేంద్రక పరమాణువు. ఈ జీనాన్ కేంద్రక పరమాణువు అనేది మూడో ఉద్రిక్త స్థితిలో చూసినట్లయితే sp3d3 సంకరికంలో పాల్గొని ఏడు సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. ఈ ఏడు సంకర ఆర్బిటాల్లో ఒకటేమో ఎస్ ఆర్బిటాలు, మూడేమో పి ఆర్బిటాలు, మూడేమో డి ఆర్బిటాలు. కాబట్టి ఏడు సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. ఈ ఏడు సంకర ఆర్బిటాల్లో చూసినట్లయితే జీనాన్ కేంద్రక పరమాణువు అనేది ఆరు ఫ్లోరిన్ పరమాణుల చేత ఆరు బంధజంట ఎలక్ట్రాన్లని, ఒకటేమో వంటజంట ఎలక్ట్రాన్ని కలిగి ఉండి sp3d3 సంకరికంలో పాల్గొని వెస్పర్ సిద్ధాంతం ప్రకారం విచలనము చెందిన పెంటాగోనల్ బైపిరమిడల్ నిర్మాణము లేదా ఆక్టాహైడల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీంట్లో జీనాన్ కేంద్రక పరమాణు ఆరు ఫ్లోరిన్లతోటి ఆరు బంధజంట ఎలక్ట్రాన్లు, కాబట్టి సిగ్మా బంధాలు ఆరు ఉంటవి, ఒకటేమో వంటజంట ఎలక్ట్రాన్ని కలిగి ఉంటుందండి. ఇది జీనాన్ హెక్సాఫ్లోరైడ్ యొక్క నిర్మాణం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీనాన్ ట్రైఆక్సైడ్ యొక్క నిర్మాణం. జీనాన్ ట్రై అంటే మూడు ఆక్సిజన్లతోటి సంయోగం జరిపింది. జీనాన్ ట్రైఆక్సైడ్ యొక్క నిర్మాణం. జీనాన్ మూడవ ఉద్రిక్త స్థితి నందు ఎలక్ట్రాన్ విన్యాసం 5s2 5p3 5d3, అంటే ఎస్ ఆర్బిటాల రెండు, పి ఆర్బిటాల మూడు, డి ఆర్బిటాల మూడు. అంటే టోటల్గా ఏంది, ఈ జీనాను మూడో వృద్ధిక్త స్థితి నందు sp3 సంకరికంలో పాల్గొని నాలుగు సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. ఒకటేమో ఎస్ ఆర్బిటాలు, మూడేమో పి ఆర్బిటాలు. ఈ మూడు పి ఆర్బిటాల్లో చూసినట్లయితే మూడు ఆక్సిజన్ పరమాణుల చేత చూసినట్లయితే పి ఆర్బిటాల్లో మూడు సగం నిండిన ఆర్బిటాళ్ళు, డి ఆర్బిటాల్లో చూసినట్లయితే మిగిలిన మూడు డి ఆర్బిటాల చేత ఏమి ఏర్పరుస్తుంది, పైబంధాన్ని ఏర్పరుస్తుంది. మూడు పైబంధాలు అంటే జీనాన్ కేంద్రక పరమాణువు అనేది మూడో ఉద్రిక్త స్థితిలో చూసినట్లయితే 5s2 5p3 5d3. ఇందులో 5s2లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్, ఇది ఒంటరి ఎలక్ట్రాన్. 5p3లో చూసినట్లయితే మూడు సగం నిండిన ఆక్సిజన్ పరమాణులు అనేవి,
మూడు సగం నిండిన పిఎక్స్ ఆర్బిటాలు మరియు పివై పిజెడ్ ఆర్బిటాల చేత మూడు సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మిగిలిన మూడు డి ఆర్బిటాల్లో చూసినట్లయితే ఏంటి, డిఎక్స్వై డివై జెడ్ డిజెడ్ఎక్స్లో చూసినట్లయితే మూడు ఒంటరి ఎలక్ట్రాన్ల చేత మిగిలిన మూడు ఒంటరి చేసిన ఎలక్ట్రాన్ల చేత మూడు పై బంధాలను ఏర్పరుస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే జీనాన్ ట్రైఆక్సైడ్లో చూసినట్లయితే ఇక్కడ బంధజంటకు బదులుగా ఒంటరి జంట ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఏ నిర్మాణానికి టెట్రాహెడల్కు బదులుగా పిరమిడల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి జీనాన్లో చూసినట్లయితే మూడు ఆక్సిజన్ పరమాణుల చేత మూడు బంధజంట ఎలక్ట్రాన్లు మూడు సిగ్మా బంధాలు మూడు పై బంధాలను ఏర్పరుస్తుంది. వెస్పర్ సిద్ధాంతం ప్రకారం పిరమిడల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుందండి. ఇది జీనాన్ ట్రైఆక్సైడ్ యొక్క నిర్మాణం. జీనాన్ ట్రైఆక్సైడ్లో జీనాన్ అనేది కేంద్రక పరమాణు, మూడో ఉద్రిక్త స్థితి నందు ఎస్పీ త్రీ సంకరీకరణలో పాల్గొని నాలుగు ఎస్పీ త్రీ సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. ఈ నాలుగు ఎస్పీ త్రీ సంకర ఆర్బిటాల్లో ఎస్ ఆర్బిటాల్లో ఒకటేమో ఒంటరి జంట ఎలక్ట్రాను, పి ఆర్బిటాల్లోమో మూడు సగం నిండిన ఆక్సిజన్ పరమాణుల చేత మూడు సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ వన్ 5d3లో చూసినట్లయితే డి ఆర్బిటాల్లో చూసినట్లయితే మూడు ఒంటరి ఎలక్ట్రాన్లు మూడు సగం నిండిన ఆక్సిజన్ పరమాణుల చేత మూడు డిపై పిపై అదే పైబంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఒక ఆక్సిజన్ ద్విబంధంలో చూసినట్లయితే పి ఆర్బిటాల చేతనేమో సిగ్మా బంధాలని డి ఆర్బిటాల చేతనేమో పైబంధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి వెస్పర్ సిద్ధాంతం ప్రకారం పిరమిడల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఇది జీనాన్ ట్రైఆక్సైడ్ యొక్క నిర్మాణం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్ జినాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్. జినాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్లో జినాన్ కేంద్రక పరమాణు రెండవ ఉద్రిక్త స్థితి ఎలక్ట్రాన్ విన్యాసం 5s2 5p4 5d2. ఇక్కడ చూసినట్లయితే ప్లేస్ లేక రాయలేదండి. రెండవ ఉద్రిక్త స్థితి నందు 5s2 5p4 5d2. 5s2లో రెండు ఉన్నవి, 5p4లో 4 ఉన్నవి, 5d2లో 2 ఉన్నవి. కాబట్టి ఏ సంకరీకరణము జీనాన్ కేంద్రక పరమాణు రెండవ ఉద్రిక్త స్థితి నందు ఎస్పీ త్రీ డి టూ సంకరీకరణలో పాల్గొని ఆరు సంకర ఆర్బిటాలను ఏర్పరిచింది. ఈ ఆరు సంకర ఆర్బిటాల్లో చూసినట్లయితే జీనాన్ కేంద్రక పరమాణు నాలుగు ఫ్లోరిన్ పరమాణుల చేత నాలుగు బంధజంట ఎలక్ట్రాన్లను కలిగి ఉంది. మిగిలినది ఒకటేమో బంధజంట ఎలక్ట్రాన్ కలిగి ఉన్నది. జీనాన్ కేంద్రక పరమాణు ఒక ఆక్సిజన్ పరమాణుల చేత ఏంది పిఎక్స్ ఆర్బిటాల చేత సిగ్మా బంధాన్ని, డి ఆర్బిటాల చేత పై బంధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఇది సిగ్మా బంధము ఒక పై బంధం. టోటల్గా ఎన్ని సిగ్మా బంధాలు ఇక్కడ చూసినట్లయితే ఐదు సిగ్మా బంధాలు. అంటే నాలుగు ఫ్లోరిన్ పరమాణుల చేత నాలుగు సిగ్మా బంధాలు, ఒక ఆక్సిజన్ చేత మరొక సిగ్మా బంధం, ఐదు సిగ్మా బంధాలు, ఒకటేమో పై బంధం. టోటల్గా ఆరు బంధజంట ఎలక్ట్రాన్ని ఏర్పరుస్తూ వెస్పర్ సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే చతురస్ర పిరమిడల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుందండి. అదే జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్. జీనాన్ ఆక్సిటెట్రాఫ్లోరైడ్లో జీనాన్ కేంద్రక పరమాణువు రెండవ వృద్ధిక్త స్థితి నందు ఎస్పీ త్రీ డి టూ సంకరికల్లో పాల్గొని ఆరు సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. ఈ ఆరు సంకర ఆర్బిటాల్లో జీనాన్ అనేది నాలుగు ఫ్లోరిన్ పరమాణుల చేత నాలుగు సిగ్మా బంధాలని, ఒకటేమో వంటర్జంట్ ఎలక్ట్రాన్ని కలిగి ఉంటుంది. ఒక జీనాన్ పరమాణువు మిగిలిన ఒక ఆక్సిజన్ పరమాణుల చేత ఒక సిగ్మా బంధాన్ని, ఒక పై బంధాన్ని ఏర్పరుస్తూ వెస్పర్ సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే చతురస్ర పిరమిడల్ నిర్మాణాన్ని ఏర్పరుస్తుందండి. నెక్స్ట్ వన్ జీనాన్ సమ్మేళనాల యొక్క నిర్మాణాలు, వాటి యొక్క సంకరీకరణము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సిగ్మా బంధాల సంఖ్య, పైబంధాల సంఖ్య, వాటి యొక్క నిర్మాణాలు, ఏ నిర్మాణం ఉన్నదని వెస్పర్ సిద్ధాంతం ప్రకారము మనం జీనాన్ ఫ్లోరైడ్ యొక్క సమ్మేళనాల నిర్మాణాన్ని మరియు జీనాన్ ఆక్సి ఫ్లోరైడ్ల యొక్క సమ్మేళనాలని, జీనాన్ ఆక్సైడ్ల యొక్క నిర్మాణాన్ని తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జడవాయు మూలకాల యొక్క ఉపయోగాలు. మరి జడవాయు మూలకాల్లో ఫస్ట్ మూలకం ఏంది, హీలియం మూలకం. హీలియాన్ని చూసినట్లయితే మండే స్వభావం లేనటువంటి వాయువు అండి. మండే స్వభావం లేనటువంటి తేలికపాటి వాయువు. తేలికైన వాయువు చేపట్టి వాతావరణ పరిశీలనలకు ఉపయోగించే బెలూన్లు
అంటే పరిశీలనలకు ఉపయోగించే బెలూన్లను నింపడానికి దేని ఉపయోగిస్తాము అని అంటే హీలియాన్ని ఉపయోగిస్తామనండి. హీలియం యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే హీలియానికి మండే స్వభావాన్ని కలిగి ఉండదు. మండే స్వభావాన్ని కలిగి ఉండకుండా తేలికపాటి వాయువు కాబట్టి ఈ తేలికపాటి వాయువులని బెలూన్లను నింపడానికి అంటే వాతావరణంలో చూసినట్లయితే వాతావరణ పరిశీలనల్ని కనుగొనడానికి ఆ పరిశీలనలను గుర్తించడానికి బెలూన్లను చూసినట్లయితే బెలూన్లకు వాడడానికి దేని ఉపయోగిస్తామంటే హీలియం వాయువుని అనేది ఉపయోగిస్తామనండి. హీలియం మరియు ఓటు మిశ్రమాన్ని దేన్ని ఉపయోగిస్తారు అనంటే హీలియం ప్లస్ ఓటు మిశ్రమాన్ని గజయితగాళ్ళు అనే వాళ్ళు ఉపయోగిస్తారండి. సముద్రం యొక్క లోతుకి అనేవి ప్రవేశించడానికి చూసినట్లయితే ఈ గజయితగాళ్ళు వాడే ఆధునిక డ్రైవింగ్ పరికరాల్లో చూసినట్లయితే హీలియం ప్లస్ ఓటు మిశ్రమాన్ని ఉపయోగిస్తాం. గజయితగాళ్ళు అనేవాళ్ళు హీలియం ప్లస్ ఓటు మిశ్రమాన్ని సముద్ర లోతుకు ప్రయాణించేటప్పుడు వాడే ఆధునిక పరికరాల్లో ఎందుకు ఉపయోగిస్తున్నారు అని అంటే రక్తంలో చూసినట్లయితే హీలియం యొక్క ద్రావణీయత అనేది చూసినట్లయితే తక్కువ. రక్తంలో చూసినట్లయితే హీలియం ద్రావణీయత అనేది తక్కువ చేయబట్టి హీలియం ప్లస్ ఓటు మిశ్రమాన్ని గజయితగాళ్ళు అనేవాళ్ళు ఉపయోగిస్తారండి. ఇవి హీలియం యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నియాన్ యొక్క ఉపయోగాలు. నియాన్ని దేని ఉపయోగిస్తాము అని అంటే విద్యుత్ ఉత్సర్గనాళికలో చూసినట్లయితే నియాన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే గ్రీన్ హౌజు ఉద్యానవనాల్లో చూసినట్లయితే ఆ ఉద్యానవనాల్లో గ్రీన్ హౌజ్ పార్కుల్లో చూసినట్లయితే నియాన్ బల్బులను ఉపయోగిస్తాం. మరియు వాటితో పాటు ఉద్యోగ ప్రకటనలు ఆ ఉద్యోగ ప్రకటనలో వాడే ప్రతిదీప్తి బల్బులో దేన్ని ఉపయోగిస్తాం అంటే నియాన్ని ఉపయోగిస్తాం. నియాన్ని చూసినట్లయితే వోల్టేజ్ను చూసినట్లయితే వోల్టేజ్ని నియంత్రించడానికి సూచికలో చూసినట్లయితే దేన్ని ఉపయోగిస్తామంటే నియాన్ని ఉపయోగిస్తామనండి. నియాన్ని విద్యుత్తు నియాన్ యొక్క ఉపయోగాలను చూసినట్లయితే విద్యుత్ ఉత్సర్గనాళికలో చూసినట్లయితే ఉద్యోగ ప్రకటనలో ఉపయోగిస్తాము. ఉద్యానవనాల్లో చూసినట్లయితే గ్రీన్ హౌస్ పార్కుల్లో చూసినట్లయితే పచ్చని వాతావరణంలో చూసినట్లయితే ఆ బల్బులను నింపడానికి దేన్ని ఉపయోగిస్తామంటే నియాన్ బల్బును ఉపయోగిస్తాం. ఉద్యోగ ప్రకటనలో చూసినట్లయితే నియాన్ ప్రకటనల కోసం ప్రతిదీప్తి బల్బులో నియాన్ ఉపయోగిస్తాము. నియాన్ వాయువుని లో వోల్టేజ్ నియంత్రించడానికి సూచికగా దేన్ని ఉపయోగిస్తామనంటే నియాన్ని ఉపయోగిస్తామనండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్గాన్ యొక్క ఉపయోగాలు. ఆర్గాన్ని చూసినట్లయితే అధిక ఉష్ణోగ్రత వద్ద లోహ సంగ్రహణలో చూసినట్లయితే లోహాలని తయారు చేయడానికి దాన్నే లోహ సంగ్రహణ అంటాం. లోహ సంగ్రహణలో చూసినట్లయితే జడ వాతావరణాన్ని సృష్టించడానికి దేన్ని ఉపయోగిస్తాము అని అంటే ఆర్గాన్ ఉపయోగిస్తామనండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే విద్యుత్ బల్బులు. ఆ విద్యుత్ బల్బులను నింపడానికి దేన్ని ఉపయోగిస్తామని అంటే ఆర్గాన్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జలవాయు మూలకాల్లో చూసినట్లయితే ఆర్గాన్ మూలకం అనేది ఎక్కువగా లభిస్తుందండి. ఈ ఆర్గాన్ యొక్క ఉపయోగాలు ఆర్గాన్ను అధిక ఉష్ణోగ్రత వద్ద లోహాన్ని సంగ్రహించడానికి ఆ లోహ సంగ్రహణంలో చూసినట్లయితే సంగ్రహణకి జడ వాతావరణం సృష్టించడానికి దేన్ని ఉపయోగిస్తామంటే ఆర్గాన్ ఉపయోగిస్తాము. విద్యుత్ బల్బును నింపడానికి ఆర్గాన్ ఉపయోగిస్తాము. ఇవి ఆర్గాన్ యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ వన్ క్రిప్టాన్. ఘని కార్మికులు వాడే టోపీలో చూసినట్లయితే దేన్ని ఉపయోగిస్తామనంటే క్రిప్టాన్ వాయువుని ఉపయోగిస్తాం. అంటే ఘని కార్మికుల్లో చూసినట్లయితే టోపీ అనే వాళ్ళు టోపీని పెట్టుకుంటారు. ఆ గనుల్లో చూసినట్లయితే కార్మికులు ఉపయోగించే టోపీల్లో చూసినట్లయితే ఆ టోపీ లైట్లో దేముంటుందంటే క్రిప్టాన్ అనేది ఉంటుంది. ఆ క్రిప్టాన్ వచ్చినప్పుడు కొండ చర్యలు అనేవి విరుగుపడుతున్నప్పుడు ఈ లైట్ అనేది సిగ్నల్గా పనిచేస్తుంది. కాబట్టి క్రిప్టాన్ను ఘని కార్మికులు వాడే టోపీ లైట్లో చూసినట్లయితే క్రిప్టాన్ వాయువుని ఉపయోగిస్తారు. క్రిప్టాన్ 85ని లోహం యొక్క రేగులు లోహ రేకుల యొక్క మందాన్ని కొలవడానికి మరియు ప్లాస్టిక్ పదార్థాల యొక్క అంటే దీంట్లో చూసినట్లయితే పైపులు ఆ పైపుల యొక్క మందాన్ని కొలవడానికి దేన్ని ఉపయోగిస్తామంటే క్రిప్టాన్ 85ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జినాన్ యొక్క ఉపయోగాలు. జినాన్ ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో చూసినట్లయితే ప్రకాశవంతమైన బల్బును నింపడానికి చూసినట్లయితే జినాన్ వాయువుని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే రేడాన్. రేడాన్ చూసినట్లయితే క్యాన్సర్ రేడియో ధార్మికల్లో చూసినట్లయితే క్యాన్సర్ని నిరోధించడానికి
రేడియోథెరఫీలోజ్ ఇచ్చినట్లయితే క్యాన్సర్ నిరోధించడానికి రేడాన్ ఉపయోగిస్తారు. ఇవి జీరో గ్రూప్ మూలకాల యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే జీరో గ్రూప్ మూలకాల యొక్క సమ్మేళనాల ధర్మాలు, వాటి యొక్క తయారీ. నెక్స్ట్ జినాన్ సమ్మేళనాలు, జినాన్ ఆక్సిఫ్లోరైడ్స్ నిర్మాణాలు. ఇవి ఎయిత్ గ్రూప్ మూలకాలండి. ఇవి ఈ ఎయిత్ గ్రూప్ మూలకాలు అనేవి లెసన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వన్ న్యూ చాప్టర్ అనేది డిస్కస్ చేద్దాం.